త్రిబులార్ ఎన్టీఆర్ రామ్ చరణ్లు మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న చిత్రం త్రిబులార్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్కు ఈ సినిమాలో జోడీగా అలియాభట్ నటిస్తుండగా ఎన్టీఆర్కు మాత్రం ఎవరూ దొరకకపోవడం కొంచెం సందిగ్ధంగా మారింది. దాదాపు సినిమా షూటింగ్ అయిపోయే స్థాయికి వచ్చినా సరే ఎన్టీఆర్కు జోడీగా మాత్రం దొరకలేదు. ప్రస్తుతంలో ఎడ్గర్ జోనస్ బ్రిటిష్ భామ వచ్చినా సరే ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సెర్చింగ్లో ఉన్న దర్శకధీరుడికి ఒక బ్రిటిష్ హీరోయినే దొరికినట్లు తెలుస్తుంది. ఆమెపై కొన్ని ట్రయల్స్ అంటే కొంతవరకు ఆడిషన్స్ కూడా జరిపి ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఆమె పేరు బయటపడలేదు కానీ ఆమె ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. త్రిబులార్ షూటింగ్లో ఇదొక ప్రాబ్లంగా మారింది. ఇదేగినగా సాల్వ్ అయితే ప్రస్తుతం 3వ షెడ్యూల్ జరుపుకుంటున్న త్రిబులార్కు మంచి ఫామ్లో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే షూటింగ్లో కొన్ని గాయాల వల్ల షూటింగ్ ఆగిపోవడం లేకపోతే ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఈ సినిమా ఆగిపోవడం అనేది చాలా బాధాకరం విషయం అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా చాలా సాడ్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి, ఎన్టీఆర్కు జోడీగా ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇక 2-3 రోజులు వెయిట్ చేయాల్సే తప్పదు. ప్రస్తుతం దివి విధానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదలకు సిద్ధంగా ఉంది. మరి బాహుబలి 2 తర్వాత తీస్తున్న సినిమా కావడంతో రాజమౌళి సినిమా అయిన త్రిబులార్పై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ రామ్ చరణ్లు మల్టీస్టారర్గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి చూద్దాం జూలై 30న ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో.